Good evening friends, welcome back to my channel Purvi Vlogs. ఈ రోజు టెర్రస్ టూర్ అలాగే కొద్దిగా హార్వెస్ట్ కూడా చూపిస్తాను. ఇది మన గార్డెన్ లో కొత్త గెస్ట్ అండి, బచ్చలాకు. బాగానే వస్తుంది, దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. రెండు వచ్చాయన్నమాట, చాలా విత్తనాలు వేస్తే అందులో ఓన్లీ రెండు మొలకలు వచ్చాయి. ఇది రెండు వచ్చాయి. దీని గ్రోత్ బాగుంది. ఇది కూడా అప్పుడు వేసింది, కాకపోతే లేట్గా జనరేట్ అయింది, జర్మినేట్ అయింది. ఇది గుంటూరు మిరపకాయ ప్లాంట్, చెప్పాను కదండి మా తెలిసిన వాళ్ళు ఇచ్చారు. సో చూసారు కదా, లాస్ట్ టూ వీడియోస్లో కూడా కవర్ చేశాను. స్టార్ట్ అయ్యింది, చిల్లీస్ వస్తున్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇందులో రెండు, ఒక టబ్లో రెండు పెట్టానండి. సో ఈ పెద్ద టబ్లో లెమన్ ప్లాంట్ ఉంది, మిర్చి, ఇవి రెండు ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఇది బీన్స్, పాలకూర, చుక్కకూర, బెండకాయ. ఇది దానంతా అదే వచ్చిందండి, టమాటా అండ్ అక్కడక్కడ పాలకూర ఉంది చూడండి, చుక్కకూర. అండ్ ఇది కంపోస్ట్ బాటిల్ అండి, ఇంటి వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇది 1 లీటర్ బాటిల్లో వేశాను. ఫస్ట్ ట్రయల్ ఇది. సో అది వేసుకోవడం కూడా ఒక 20 డేస్ అయిపోయింది. కంపోస్ట్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది లిల్లీ ప్లాంట్. అయిపోయాయి దీనిలో. ఇదిగోండి, మొన్న 2 డేస్ బ్యాక్ వీడియోలో చూసారు కదా అండి. సో 3 డేస్లో మనకి గ్రోత్ చూడండి బ్రింజాల్. లాస్ట్ టైం మీరు వీడియో చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. ఇందులో కూడా పాలకూర వేశాను. ఇది షిమ్లా మిర్చి ప్లాంట్, గ్రోత్ చాలా స్లోగా అవుతుంది. అండ్ ఇది మన పునగంటి కూర. ఇది సొయకూర అండి, లాస్ట్ టైం చూపించాను కదా, 1 వీక్ అయ్యింది వేసుకొని. సో గ్రోత్ చూసారు కదా, బాగుంది. ఇది పాలకూర, రెడీ టు హార్వెస్ట్. ఒక 2-3 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా మనం దీన్ని కూడా. ఇది చూసారు కదండి, లాస్ట్ వీడియోలో చూపించాను నర్సరీ నుంచి తీసుకొచ్చి విత్తనాలు వేశానని. సో దాని రిజల్ట్ ఇది, ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు దీన్ని అయితే. అండ్ 3 డేస్ బ్యాక్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను రెడ్ తోటకూర, వచ్చింది. జస్ట్ శాంపుల్ టెస్టింగ్ అనేసి వేశానండి. ఇది 3rd డే వేసుకొని బాగానే ఉంది. అండ్ ఇవి కూడా రెడ్గానే వచ్చాయి. సో యాక్చువల్లీ లాస్ట్ టైం ఆర్డర్ చేసింది, ఐ మీన్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన దాంట్లో మనకి రెడ్ రాలేదు, అవి గ్రీనిష్ అయిపోతున్నాయి లీవ్స్. సో ఇది రెడ్ అని చెప్పారు, సో ఆర్డర్ చేశాను, వచ్చింది. చూడండి, కొద్దిగానే వేశాను నేను జస్ట్ ట్రయల్ బేస్కి, బాగానే ఉంది, రెడ్గానే వచ్చాయన్నమాట. ఇదండి బెండకాయ ముక్కలు. స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. అండ్ ఇందులో పాలకూర, చుక్కకూర ఉంది. మొన్న హార్వెస్ట్ చేసాం కదా, హార్వెస్ట్ చేసిన 3rd డే 4th డే ఇది. సో కొన్ని లీవ్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ మనకి, చూసుకోవచ్చు మీరు, చూడొచ్చు. ఇది లాస్ట్ వీడియోలో మనము చుక్కకూర హార్వెస్ట్ చేసాము. సో అప్పుడు మనకు కొద్దిగానే లీవ్స్ ఉండే పాలకూరవి, ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మొత్తం చూసారా ఎంత బాగా వస్తుందో.
ఇదెంత గుబురుగా ఎంత బాగా వస్తుంది చూడండి మీరే. పుదీనా. సో ఈరోజు మనం తోటకూర హార్వెస్ట్ చేద్దాము. అండ్ ఇది వంగ నారు చూడండి ఎంత బాగుందో. ఆర్గానిక్ వేసాము సీడ్స్. లాస్ట్ టైం మన ప్లాంట్దే బ్రింజాల్ని, బ్రింజాల్ సీడ్స్ వేసాను అనమాట. సో ఇది ఎంత బాగా వచ్చింది చూడండి. తీసేసి వేరే కుండీల్లో పెట్టుకోవాలి. ఇంకా ఇందులో కొత్తిమీర ఉంది ప్లస్ పాలకూర, బెండకాయ, పాలకూర పెట్టాను. టమాటో రాడిష్ ప్లస్ కరివేపాకు. అండ్ ఇది రాడిష్, ఇది రాడిష్ అండి, ఇది బీట్రూట్. ఇదిగోండి పాలకూర. ఇది చూడండి లీఫ్ ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా హార్వెస్ట్కి రెడీ ఉందండి తోటకూర. ఈరోజు ఈ చిక్కుడు కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొద్దిగా. ఇది మొన్న హార్వెస్ట్ చేశాను కదండి, మళ్ళీ వచ్చేసాయి. ఇది వైట్ బ్రింజాల్. ఈరోజు వైట్ బ్రింజాల్ కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది చూడండి కాకరకాయ ఎంత బాగా వస్తుంది. ఇది మిర్చి, ఇది నేతి బీరా అండి. 3 ప్లాంట్స్ పెట్టాను ఇందులో. ఇందులో దొండపాదం ఇంకా కాకరకాయ పెట్టాము. సో లాస్ట్ 2 వీడియోస్లో దొండపాదు నేను కవర్ చేశాను గ్రోత్ అప్పుడు, ఇక్కడ ఉండే అన్నమాట. సో మొన్న తీసిన వీడియో ఇక్కడ ఉండే. ఈరోజు చూడండి ఇది గ్రోత్ చాలా ఫాస్ట్గా బాగా వస్తుంది. దోసకాయ, కర్రీ దోసకాయ అండి. ఇదిగోండి దోసకాయ, ఇదొక్కటండి. స్టెమ్లో నుంచి వచ్చింది, న్యూ స్టెమ్స్ ఫ్లవరింగ్. సో ఇప్పుడు మనం రెడ్ తోటకూర హార్వెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి ఇది. చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇది పెద్దవి ఇంత సైజ్ అవుతున్నాయి, పెద్దగా అవ్వట్లేదు. మరి ఇవి తీసేస్తే అదేమన్నా పెద్దగా అవుతుందేమో అని కట్ చేసేస్తున్నాను. ఇది అలాగే ఉంచేసానండి, ఇందులో నుంచి విత్తనాలు తీద్దామనేసి. చూసారండి
కొద్దిగా కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుందాము. సో ఇదండి హార్వెస్ట్ వీడియో. చూసారు కదా, 1/2 కిలో కన్నా ఎక్కువ బ్రింజాల్స్ వచ్చాయి. కొద్దిగా చిక్కుడు అండ్ కొద్దిగా మనము కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే ఫస్ట్ టైం ఒక్కటే ఒక గ్రీన్ చిల్లీ హార్వెస్ట్ చేశాను అండ్ తోటకూర అండి. చూసారు కదా, సో ఇదండి హార్వెస్ట్ వీడియో. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి మనం వరుసగా 2 ఆల్టర్నేట్ డేస్ హార్వెస్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ పాలకూర చేసాము, మళ్ళీ తోటకూర, చుక్కకూర, ఈరోజు మళ్ళీ చుక్కకూర అండ్ ఇవి కొన్ని వెజ్జీస్ వచ్చాయి మనకి. అండ్ నెక్స్ట్ హార్వెస్ట్కి మనకి పాలకూర రెడీ అవుతుందండి. అది పాలకూర హార్వెస్ట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ తోటకూర అనేది మళ్ళీ రెడీగా అవుతుంది. సో 1 వీక్లో 3 టైమ్స్ హార్వెస్ట్ చేస్తున్నాం గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్. 4th టైం ఇది హార్వెస్ట్ లీఫీ వెజిటేబుల్. సో ఇలాగే మీరు కూడా చిన్నగా స్టార్టప్ చేయండి. హ్యాపీగా మనకి వీక్లీ 3 టైమ్స్ మనకి లీఫీ వెజిటేబుల్ మన గార్డెన్ నుంచి వస్తుంది అంటే హాఫ్. సో ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దాము తెలియదు కదండి, ఎవరు కరోనా పేషెంట్ టచ్ చేశాడో ఏంటో, ఆ డౌట్స్ ఇంటికి తీసుకురావడం కడగడం పెద్ద హెడ్ఏక్ అయిపోతున్నాయి. సో దాని బదులు మనమే చిన్నగా స్టార్టప్ చేసామనుకోండి, ఎలాగో బికాస్ ఆఫ్ కరోనా చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు, బిజినెస్ లేదు, జాబ్స్ ఆల్టర్నేట్ డేస్ జాబ్స్కి వెళ్తున్నారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్, కొద్దిగా టైం కూడా కలిసి వస్తుంది కాబట్టి అందరూ చిన్న లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేయండి. ఈజీగా ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా పండించుకునే కూరగాయలు అంటే బెండకాయ ఒకటి, బ్రింజాల్, మళ్ళీ ఈ లీఫీ వెజిటేబుల్స్. ఇది మనం పండించుకున్నాం అనుకోండి మన టెర్రస్ మీద, లేదా టెరస్ మీద పండించుకున్నాం, టొమాటోస్ కూడా ఈజీగా, ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు వాటికి. అండ్ బీరకాయ కూడా దొండకాయ పాదు తీసుకొచ్చి నర్సరీలో ఉంటున్నాయి మనకి వెజిటేబుల్ సాప్లింగ్స్. సో అక్కడ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ మనం ఈజీగా మనము ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. గ్రో చేసుకొని హ్యాపీగా హార్వెస్ట్ 1 మంత్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అలవాటు పడిపోయిందంటే ఇంకా మనమే చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. అండ్ ఇది ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఒక 1/2 అవర్, మనదేం అంత పెద్ద గార్డెన్ కాదు కాబట్టి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. జస్ట్ ఏదన్నా పురుగులు ఇన్సెక్ట్స్ ఏదన్నా వచ్చాయా చూసుకొని అలా నార్మల్ మెయింటెనెన్స్ చేసుకుంటే అయిపోతుంది. మన గార్డెన్ ఎలా మనం పెంచుకుంటామో కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ప్రెజెంట్ ఒక 10 మినిట్స్ వాటరింగ్, ఎలాగో వర్షాకాలం. సో వర్షాలు వల్ల ఇంకా ప్లాంట్స్ ట్రీ ఇది బాగా గ్రోత్ వస్తున్నాయి. 3 డేస్లోనే మనకి మళ్ళీ పాలకూర రెడీ అయిపోతుంది, 3-4 డేస్లో పాలకూర రెడీ అయిపోతుంది అనమాట హార్వెస్ట్కి. సో అలా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఆర్గానిక్కి షిఫ్ట్ అవ్వండి. మనమే మనంతలో మనమే హార్వెస్ట్ మీన్స్ గ్రో చేసుకొని హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకొని తింటే కిక్కే వేరు అనొచ్చు, అంత బాగుంటుంది అన్నమాట.
సో మీరు ట్రై చేయండి. నేనైతే ఈరోజు చాలా హ్యాపీ, ఎందుకంటే తోటకూర హార్వెస్ట్ రెడ్ తోటకూర అని తీసుకొచ్చాను, కానీ కొద్దిగా గ్రీనిష్ రెడ్డిష్ అట్లా ఉన్నాయి. ఓకే, బట్ హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. అండ్ ఇవి కూడా ఫస్ట్ టైం హార్వెస్ట్ కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏదన్నా ఈవెన్ సాప్లింగ్స్ ఉన్నాయి. ప్లస్ మొన్న కూడా కొన్ని విత్తనాలు వేసాను, బీన్స్ వి లాంగ్ బీన్స్, మళ్ళీ చిక్కుడు వేసాను, బెండకాయలు మళ్ళీ వేసాను సీడ్స్. అండ్ ఈవెన్ బెండకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, సో అది కూడా వీడియో వేస్తాను. అండ్ ఇది ఒక గుంటూరుదే అండి, ఇది కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి, చిన్న చిన్న బచ్ ఫ్లవర్. సో ఈ విధంగా మీరు కూడా టెర్రస్ గార్డెన్స్ స్టార్టప్ చేయండి లీఫీ వెజిటేబుల్స్తో. మా అలాగే చిన్న చిన్న గార్డెన్ కొద్దిగా స్పేస్లో మెయింటైన్ చేయండి. సో హ్యాపీగా పండించుకోండి, హ్యాపీగా హార్వెస్ట్ చేయండి, హ్యాపీగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కావాల్సింది హెల్త్, వెల్త్. సో హెల్త్ అనేది ఆర్గానిక్ ఫుడ్స్తోనే వస్తుంది మనకి. సో ఆర్గానిక్ ఫుడ్స్ అంటే మనం పండించుకుంటే అది ఆర్గానిక్ అని మనకు తెలుస్తుంది. అండ్ హెల్దీగా ఉంటాము, మనం పండించింది మనం తినుకుంటా హ్యాపీగా ఉండొచ్చు. మార్కెట్లో ఆర్గానిక్ అని సేల్ చేస్తారు, కానీ ఏంటండి అది ఆర్గానికో కాదు అనేది తెలీదు. సో ఆర్గానిక్ అని తీసుకొస్తాము అండ్ ఆర్డర్ ఇస్తాము ఆర్గానిక్ అని, అది ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఆర్గానిక్ టేస్ట్ ఉండదు, నార్మల్ ఉంటుంది, మన కెమికల్ బేస్డే ఉంటుంది. సో కొన్నిట్లో అలా మోసాలు జరుగుతాయి, చూసుకోండి, చూసుకొని హ్యాపీగా మీరే పండించుకొని మీరే తినండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుంది తోటకూర ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇందులో పెట్టానండి చిన్నదే, ఇది చిన్న టబ్ తీసుకున్నాను 50 రూపీస్ ఇందులో వేసాను ఇందులో. సో ఈ రెండు టబ్లోది ఈ కూర అన్నమాట. అండ్ అలాగే బ్రింజాల్ చిక్కుడు అండ్ ఒక్క మిర్చి వచ్చిందండి, మిర్చి హార్వెస్ట్ చేశాను, ఇంకా ఇది కొత్తిమీర. సో చూసారు కదా ఫ్రెండ్, ఇలా ఈ విధంగా మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేయండి, టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి మీరు కూడా పండించుకోండి, ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో మనకి బెస్ట్ అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి బయట నుండి ఏదన్నా తీసుకురావడం అదొక డౌట్ ఉండిపోతుంది మనసులో, లైక్ మనం తీసుకొచ్చింది ఎవరన్నా కోవిడ్ పేషెంట్ టచ్ చేశారేమో అన్న డౌట్స్కి అదొక టైప్ ఇదైపోతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో కడిగిన తర్వాత కూడా ఉండిపోయిందేమో అన్నట్టుగా. సో అందుకే మీరు కూడా ఇలా టెర్రస్ గార్డెన్ మీరు మెయింటైన్ చేస్తే మనకి ఇది ఈ వీక్లో చూసారు కదా, లాస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు మనం ఫోర్ టైమ్స్ లీఫీ వెజిటేబుల్ హార్వెస్ట్ చేసాము. పాలకూర చేసాము, చుక్కకూర చేసాము, మళ్ళీ తోటకూర, అండ్ దిస్ ఇస్ తోటకూర సెకండ్ టైం రెడ్ తోటకూర. అండ్ ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేసాము. సో 2-2.5 మంత్స్లో ఇది బిగ్ హార్వెస్ట్ నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసి చూపించేదాన్ని. ఇది ఫస్ట్ టైం మనకి వెజీస్ కూడా వచ్చాయి, బ్రింజాల్ వచ్చింది, మోర్ దెన్ పావు ఉంది, 250 గ్రామ్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది. అండ్ చిక్కుడులు వచ్చాయి కొద్దిగా, అలాగే కొత్తిమీర. సో మీరు కూడా ఈ విధంగా స్టార్టప్ చేయండి, హెల్దీగా ఉండండి. అండ్ సో ఈ సీజన్లో లీఫీ వెజిటేబుల్స్ వర్షాకాలం కాబట్టి లీఫీ వెజిటేబుల్స్ మీరు పెట్టుకోండి, స్టార్ట్ చేయండి, మీకు 1 మంత్లో మంచి మీన్స్ 1 మంత్ వరకు మంచి గ్రోత్ వస్తుంది లీఫీ వెజిటేబుల్స్. అండ్ హార్వెస్ట్ వీక్లీ వన్స్ అంటే ఒక కుండీలో, ఇప్పుడు ఈ కుండీలో పెట్టుకున్నారు అనుకోండి, ఈ వీక్ హార్వెస్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ రెడీ అయిపోతుంది. అలాగా మీరు ఒక 2-3 కుండీలో ఒక పాలకూర
ఒక రెండు కుండీల్లో తోటకూర చుక్క కూర అలా పెట్టుకున్నానంటే సో ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి మీరు పెట్టుకోండి. పెట్టుకున్నట్టయితే మీరు మంచిగా హార్వెస్ట్ 1 వీక్ లో 3-4 టైమ్స్ మాలాగే నేను ఎలా హార్వెస్ట్ చేస్తున్నా సో నాలాగే మీరు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఇందులో మీకు కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే సేఫ్, స్టే హోమ్.